మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టీటీడీ కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బతుల సుదర్శన్ పర్యవేక్షణలో ఉచిత శిక్షణ పొందే అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ బతుల సుదర్శన్ మాట్లాడారు. ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడంతో గౌరవ శాసన సభ్యులు దుర్గం చిన్నయ్య గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరికీ కూడా శిక్షణ ఇచ్చే కార్యక్రమం ప్రారంభం అయ్యింది. దాంట్లో భాగంగా ఈరోజు ఎంట్రన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టడం జరిగింది. సుమారు 450 మంది పాల్గొనడం జరిగింది. అందరికీ కూడా నాణ్యమైన ఫ్యాకల్టీ తోటి ఉచిత విద్యను అందించి అదే విధంగా మధ్యాహ్నం కూడా భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమం సుమారు 70 రోజుల పాటు సాగుతుంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారు తెలియజేయడం జరిగింది. సుమారు 1000 నుండి 1200 రూపాయల విలువ గల బుక్స్ మెటీరియల్, దాంతోపాటు రాసుకోవడానికి బుక్స్ కూడా చిన్నయ్య గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీన్ని నిరుద్యోగులందరూ కూడా బెల్లంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి నిరుద్యోగులందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ఆదివారం నుండి క్లాసులు ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఇంకా ఎవరైనా విద్యార్థులు ఉంటే కూడా నేరుగా ఈ శిబిరానికి రావచ్చు. ఇది టీటీడీ కళ్యాణ మండపము రామాలయం పక్కన ఈ క్లాసులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.